దుగ్గారి నదికి ఎంతో ఉధృతంగా వరద వస్తున్నప్పటికీ అంతే స్థాయిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సాగిపోతున్నాయి. సాధారణంగా వరదలు వచ్చినప్పుడు నదుల్లో నిర్మాణ పనులు నిలిపివేస్తారు. పోలవరం విషయంలో మాత్రం ప్రభుత్వం ముందుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంతో భారీ వరదల్లోనూ పనులను నిలిపివేయలేదు, యథావిధిగా పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నదికి పోలవరం వద్ద అత్యధికంగా 21 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలోనూ ప్రాజెక్టు పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ చేస్తోంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్థలంలో 19 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇప్పుడు కూడా పనులు యథావిధిగానే జరుగుతున్నాయి. ప్రజెంట్ మనకి స్పిల్వే స్లాబ్ వర్క్, ఎన్వైఎఫ్ బ్లాక్స్ వర్క్ అండ్ గెడ్డర్స్ క్యాస్టింగ్ 902 హిల్ ఆర్ట్రాక్ ఎక్స్పెక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకి యాక్చువల్గా ఇప్పుడు 22 లాక్స్ వరకు మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చింది. సో వర్క్ అనేది కొంచెం వర్షాల వల్ల డిస్టర్బ్ అయింది తప్ప ఫ్లడ్ వల్ల ఏమీ డిస్టర్బ్ కాకుండా మేము ప్లాన్ చేసుకోవటం వల్ల ముందు ఇప్పుడు ఇమీడియట్లీ వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ప్రజెంట్ 15 లక్షల క్యూసెక్ ఫ్లడ్ రన్ అవుతుంది, బట్ ఈవెందో మేము వర్క్ అనేది నడుస్తుంది. సో ముందుగా